चीटिंग केसलो नेल्लूर की चेंदिन एमवीके स्टील्स एंड सीमेंट शॉप यजमानी मुसनूर विनोद कुमार अने व्यक्ति अरेस्ट चेसिनट्लु डीएसपी श्रीनिवासुलु रेड्डी तेलिपारु। हैदराबाद की चेंदिन एनएसपीआर कंपनी तरफ नेल्लूरुलो मेनेजर गा पनिचेस्तुन्न बोड्डु प्रेम कुमार सिमेंट स्टील सप्लाई चेसेंदुकु विनोद कुमार तो ओप्पंदं कुदुर्चुकुन्नारनी चेप्पारु। अंदुकु संबंधिंची 67,50,000 नगदुनु बैंक द्वारा बदिली चेसारनी चेप्पारु। अयिते सिमेंट स्टील सप्लाई चेयकपोवडंतो पोलीसुलकु इच्चिन फिर्यादु मेरकु विनोद पै केसु नमोदु चेसामनि चेप्पारु। निंदितुडिनि कोर्टुलो हाजरुपरिचि रिमांड कि तरिलिंचिनट्लु चेप्पारु। सीऐ नरसिंहराव इतर सिब्बंदि ई मीडिया समावेशंलो पाल्गोन्नारु। वेदायपालम पीएस क्राइम नंबर 310/221 अंडर सेक्शन 420 409 468 471 ఐపీసీ అనేటువంటి కేసులో నిన్న ముసనూర్ వినోద్ కుమార్ తండ్రి సుబ్బారావు అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది। దీని అరెస్ట్ చేసి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతన్ని రిమాండ్ కూడా పంపేయడం జరిగింది। పోలీస్ అంటే ఎవరో కిడ్నాప్ చేశారు అనేటువంటిది దాంతో వచ్చింది। ఇట్లా కిడ్నాప్ ఏం లేదు, మేము ఆఫీషియల్ గానే అతన్ని తీసుకొని వచ్చాము, తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపేయడం కూడా జరిగింది। దానికి సంబంధించి కేసు వివరాలు ఏమంటే, హైదరాబాద్ బంజారాహిల్స్ చెందిన ఎన్ఎస్పిఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి అతను వచ్చేసేసి నేషనల్ హైవే రోడ్స్, తర్వాత వచ్చేసేసి NH-65లో కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉన్నాడు। మన నెల్లూరు జిల్లాలో కూడా పెంచలకోన నుండి చెంచులూరు వరకు అతను రోడ్ వర్క్ చేసేటప్పుడు ఈ కంపెనీ తరఫున మేనేజర్గా పనిచేసేటువంటి బొడ్డు ప్రవీణ్ ప్రేమ్ కుమార్ అనే అతను, బీవీ నగర్లో ఉండే అతను, ఎంవీకే స్టీల్స్ అండ్ సిమెంట్ షాప్స్ యజమాని వినోద్ కుమార్కు వచ్చేసేసి వాళ్ళు స్టీలు సిమెంట్ సప్లై చేసేదానికి గాను కాంట్రాక్ట్ కుదుర్చుకొని దానికి గాను 67,50,000 రూపాయలను వాళ్లకు బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది। ఆ ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్ గాను అతను స్టీలు సిమెంట్ ఇవ్వలేదని చెప్పనేసేసి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। వేదాయపాలెం పిఎస్ క్రైమ్ నెంబర్ 310/21 అండర్ సెక్షన్ 420 409 468 470 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది। దానిలో ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం వినోద్ కుమార్ను అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కోర్టు వారు అతనికి రిమాండ్ ఇవ్వడం కూడా జరిగింది। ఈ వినోద్ కుమార్ వీళ్ళకే కాకన్నా ఎన్ఎస్పిఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకే కాకన్నా ఇంతకుముందు కూడా చాలామందికి డబ్బులు ఇవ్వాలని చెప్పనేసి వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది। ఈ వినోద్ కుమార్ మీద నాంపల్లి మేజిస్ట్రేట్ దీంట్లో చెక్ బౌన్స్ దీని కింద వచ్చేసేసి సీసీ నెంబర్ 270/227/19, తర్వాత వచ్చేసి నెల్లూరు సివిల్ కోర్టులో ఓఎస్ నెంబర్ 23/2020 ఈ చెక్ బౌన్స్ కేసులు అన్నీ కూడా ఇతని మీద ఉండడం జరిగింది। అదేవిధంగా ఇతనిపైన ఇప్పుడు ఇంకొకటి కూడా వచ్చేసేసి ఆత్మకూరుకు చెందిన కంచి సుధాకర్ రెడ్డి, సిద్దిపురం గుండాల భాస్కర్ రెడ్డి అనేవాళ్ళు ఈ వినోద్ కుమార్కి 5,00,000 రూపాయలు ఇచ్చి ఆ చెక్ కూడా వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది। అది ఇంకా కోర్టులో నెంబర్ కావాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మేము ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో ఇవన్నీ కూడా మాకు బయట రావడం జరిగింది। అంటే ఇతను వచ్చేసేసి ఈ వినోద్ కుమార్ అనే అతను వీళ్ళకు ఒక్కడికే కాకుండా ఎన్ఎస్పిఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకే కాకుండా ఇంకా ఇతరులు కూడా చాలామందికి బాకీ పడ్డము, వాళ్ళు వచ్చేసేసి ఆ అమౌంట్ని ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వకుండా పోతే చెక్ బౌన్స్లు ఇవన్నీ కూడా కేసులు వేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇతన్ని దానివల్ల మేము అరెస్ట్ చేయడం జరిగిందే కానీ ఇతన్ని కిడ్నాప్ చేయడం కానీ ఇంకోటి కానీ ఏ విధంగా కూడా లేదు కాబట్టి కొంతమంది వచ్చేసి దీనిలో కిడ్నాప్ జరిగింది అని చెప్పనేసి రాశారు। ఇది కిడ్నాపింగ్ కాదు, అఫీషియల్గా ఇతన్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి వితిన్ 24 అవర్స్లోనే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది। చీటింగ్ చేశారు కాబట్టి చీటింగ్ చేసిన దానివల్ల కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాము, కానీ మేము అమౌంట్ ఏమి రికవర్ చేయలేదు కాబట్టి మేమైతే కానీ అఫీషియల్గా అరెస్ట్ చేసి వితిన్ 24 అవర్స్లోనే ఎక్కడ మేము ఇల్లీగల్గా కూడా ఏం చేయలేదు, అఫీషియల్గానే చేస్తాము, ఇమ్మీడియట్గా చేయడం జరిగింది। వాళ్ళ భార్య కేసు పెట్టే విజయవాడ విషయం నాకు మాకు ఐడియా లేదు, ఎందుకంటే ఇక్కడ మేము విజయవాడ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఈ విధంగా మేము అఫీషియల్గా అరెస్ట్ చేసినామని చెప్పి విజయవాడ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది। అక్కడ కేసు ఏం పెట్టినట్లేదు, ఎందుకంటే వాళ్ళు అడిగారు, అడిగితే మేము అఫీషియల్గా అరెస్ట్ చేశామండి, ఈ విధంగా తీసుకొచ్చాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము, అతను మెడికల్ కూడా ప్రొడ్యూస్ చేసాం, అతనికి వచ్చేసి కోవిడ్-19 టెస్ట్ కూడా చేయించదని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాం, టెస్ట్ చేయించేసేసి అతని హాస్పిటల్ నుండి స్టేట్మెంట్ తీసుకునేసేసి అన్నీ తీసుకెళ్ళి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది। కోర్టు వారు రిమాండ్ ఇవ్వడము, అతన్ని సెంట్రల్ ప్రిజన్స్ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా నిన్ననే జరిగింది।